సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గల్లీ గల్లీకో గణేశుడు నిమజ్జనానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం మనం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమరం భీమ్ కాలనీలో పర్యావరణ గణపతి పెద్ద ఎత్తున పూజలు అందుకొని మరొక 2 రోజుల్లో నిమజ్జనానికి సిద్ధమవబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు యూత్ కాంగ్రెస్కి సంబంధించిన మహేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం అయితే వైభవంగా సాగుతూ ఉంది. మనతో పాటు ఇక్కడ మండప నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. చాలా సంతోషంగా అనిపిస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళినా రంగురంగుల వినాయకులు కనిపిస్తూ ఉన్నారు, చాలా తక్కువ చోట్ల మాత్రం మట్టి గణపతులు కనిపిస్తున్నారు. ఎట్లా ఎవ్రీ ఇయర్ మట్టి గణపతినే పెడతారా మీరు ఇక్కడ? అందరికీ నమస్కారం. ఇక్కడ తెల్లాపూర్లోని కొమరంభీమ్ కాలనీలో పర్యావరణ గణపతి మండపం నందు గత 8 సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. మట్టి వినాయకుడిని మేము ఎక్కడి నుంచో తీసుకొని రావట్లేదు, ఇక్కడనే మండపంలోనే తయారు చేయడం అనేది, ఇక్కడనే ప్రతిష్టాపన చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత. మేము కళాకారులను తీసుకొచ్చి ఒక 4 రోజులు కష్టపడి దాని రూపు తీర్చిదిద్దడం జరుగుతుంది. గడ్డి మట్టి వీటన్నిటిని సేకరించి దాని ద్వారా మేము గణేశుని తయారయ్యడం జరుగుతుంది. దీనికి పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో, పర్యావరణానికి మనము ఏదో కొంతైనా మనవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా మేము చేయడం జరుగుతున్నది. అంటే సుమారు 7 ఏళ్ళు అవుతూ ఉందనుకుంటా, ఇది 8వ ఏడాది? అవును, గత 8 సంవత్సరాలుగా ఇదే రకంగా దిగ్విజయంగా జరుగుతున్నది. ఇక్కడ నిర్వాహకులు కానీ ఇక్కడ ప్రజలు కానీ కాలనీవాసులు మరియు లీడర్లు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా చాలా సహకరిస్తున్నారు, చాలా ఘనంగా నిర్వహణ చేయడానికి వాళ్ళవంతు కృషి చేస్తున్నారు. సరే, ఆలయ నిర్వాహకులు ఈ మండప నిర్వాహకులు ఎంత గ్రాండ్గా చేద్దామన్నప్పటికీ స్థానికుల సహకారం ఉండాల్సిన అవసరం ఉంది. సో మేమందరం కళ్ళారా చూస్తున్నాం, పెద్ద ఎత్తున స్థానికులు సహకరిస్తూ ఉన్నారు, అన్నదాన కార్యక్రమానికి కూడా 1000 మంది తరలి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుందండి? మరి ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొమరం భీమ్ కాలనీలో పర్యావరణ గణపతి మండపం అని ఇక్కడ మరి మాకు ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా యోగా అసోసియేషన్ అండ్ మరి వాటిలకు అతీతంగా గ్రామస్తులు పెద్దలందరూ ఇక్కడ విచ్చేసారు. మరి ముఖ్యంగా గత 8 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో, మరి 8 సంవత్సరాల కింద పెట్టినప్పుడు నేను అనుకుంటా ఈ ప్రాంతంలో కొంతమంది నివసిస్తున్నారు. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతోటి పర్యావరణం అంటే ఏందనేది ఇక్కడ నుంచే తెల్లాపూర్కి ఒక మెసేజ్ పోయిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఆ తర్వాత కూడా చాలా మండపాలలో మరి మట్టి గణపతులే పెడతా ఉన్నారు. ఈరోజు గేటెడ్ కమ్యూనిటీలో కూడా మట్టి గణపతులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇక్కడ అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఇక్కడ వచ్చి సెటిలర్స్ ఏరియా ఇదంతా కూడా మరి ఈ ప్రాంతంలో మరి చాలా ఘనంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో నిజంగా కూడా డబ్బులు వేసుకొని చేయాలంటే చాలా కష్టం. మరి దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఒక వేదిక దగ్గరకు వచ్చి అందరు మూకుమ్మడిగా తలా ఇంత వేసుకొని మరి దీన్ని ఒక గొప్పగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మరి ఘనంగా చేస్తారని మేము ఆశిస్తూ ఈ ప్రాంతంలో అందరు ప్రజలు కూడా కొన్ని గతంలో మరి జనాభా లేకుండే మరి ఈరోజు 1 లక్షల జనాభా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ముఖ్యంగా ఈ కొమరం భీమ్ కాలనీలో ఒక ప్రత్యేకత ఉంది, ఇక్కడ చాలామంది వచ్చి మరి ఈ ప్రాంతం ఎందుకో కానీ ఈ గణపతి ఆశీర్వాదంతో కానీ మరి ఇక్కడ చాలామంది వచ్చి నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో అందరూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సంపన్నతోటి ఉండాలని ఈ ప్రాంతంలో మేము కోరుకుంటూ, మరి మేము కూడా మొన్న 3 సంవత్సరాల ఈ కొమరం భీమ్లో పోటీ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రజలు కూడా మంచి ఆదరించారు, ఇంకా కూడా మరి ఓడిపోయినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా ఈ ప్రజలతో సత్సంబంధాలు మేము పెట్టుకుంటాం. మరి ఇప్పుడు మహేష్ అనే మా యువ నాయకుడు మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం పెడుతున్నాడు, ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మరి కమిటీ మెంబర్స్ కూడా పర్వతాలు కానీ రాజ్ కోటి కానీ మరి వెంకటేశం కానీ చాలామంది, ముఖ్యంగా మా వెనుక వచ్చిన మా గురు యోగా గురు లక్ష్మణన్న కానీ మా ఐలేష్ రాజేష్ గౌడ్ ఇంకా చాలామంది మిత్రులు మల్లేశం బలరాం మేమందరం కూడా మరి తూర్పు శ్రీనివాస్ మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా భారీగా జరగాలని ఆశిస్తూ మరి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కూడా మరి మంచి ఒక మంచి వాతావరణంలో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంతకుముందు గతంలో 2 సంవత్సరాలు కరోనా ప్రభావం వల్ల మరి పెట్టలేకపోయారు. మరి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, ప్రజలు కూడా మరి ఇక్కడ వచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ అన్నదానంలో పాల్గొని అందరూ మరి ఉత్సాహంగా కనిపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇందులో పాల్గొంటున్నందుకు మాకు కూడా ప్రత్యేకంగా సంతోషంగా ఉంది. అలా గణేష్ మండపాల దగ్గరికి మేము కూడా వెళ్తున్నాం, కొన్ని చోట్ల అయితే దీపాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది, మండపాలు అయితే అద్భుతంగా పెట్టేసి దేవుణ్ణి
వదిలేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా పూజా కార్యక్రమాలన్నీ జరిగాయని చెప్పి మహిళలు చెప్తున్నారు. ఎట్లా సాగినాయి అండి ఈ 5 రోజులు? ఇక మేము అందరం కలిసి సహకరించి అందరి మహిళలందరూ ఒక 2-3 గంటలు ఆడుకొని ఆటపాటలతో చాలా అద్భుతంగా ఆడుకొని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం బాగా హైలైట్ చేయడం అనేది ఒక లేడీస్తో ఆటలు డైలీ ఒక ఆటలు పోయేటప్పుడు ఆటలతో చాలా ఘనంగా తీసుకోవద్దాం కదా వినాయకుడిని. ఆ ఆశీస్సులతోని మాకు ముందు ముందుకు ఇంకా ఆయనే తీసుకెళ్తారు మమ్మల్ని. ఆయన తీసుకెళ్ళి బాగా డెవలప్ చేసింది ఆయన్నే మంచి ఇదితో ముందు నడవాలని ఇంకా కోరుకుంటున్నాం. గణేష్ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, పార్టీలకు అతీతంగా నాయకులందరూ తరలి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపిస్తుంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ కొమరం భీం కాలనీలో ఇంత ఘనంగా నేను ఫస్ట్ టైం నేను చూడడం. ఇది మాకు కూడా యోగా టీం తరపు నుంచి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానాన్ని మన్నించి ఖచ్చితంగా వద్దామనే ఉద్దేశంతో వచ్చినాం. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను చాలా దగ్గరలో పోయినా కానీ ఇక్కడ చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది, చాలా బాగుంది. మరి కొమరం భీం కాలనీ ఈ గణేష్ కమిటీ ఏదైతుందో మహేష్ కానీ రాజ్ కోటి సీను కొండల్ మా పర్వతాలు వీళ్ళందరూ ఆహ్వానించినందుకు వాళ్ళకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ మరి కొమరం భీం కాలనీ వాసులు అందరూ దేవుని దేవాలన ఈ గణేషుని దేవాలన ఇప్పటికీ ఇళ్ళవేళల ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. పుష్పమ్మ కూడా వచ్చారు, రామచంద్రపురం కార్పొరేటర్. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా బిజీగా ప్రతి మండపం దగ్గరికి వెళ్తూ ఉన్నారు, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మట్టి గణపతులు. మట్టి గణపతులు చాలా తక్కువ మంది పెడుతూ ఉన్నారు. ఈరోజు తెల్లాపూర్ వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఈ గణపతిని దర్శించుకున్నాక? అంటే ఈ సంవత్సరమే కాదు, నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడున్న నన్నదమ్ములు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక అమ్మవారిని పెట్టినా విఘ్నేశ్వరుని పెట్టినా అక్క నువ్వు కంపల్సరీ రావాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ కొమరం భీం కాలనీ అంటేనే చాలా ఇష్టమైన కాలనీ. ఎందుకంటే మా అన్న వాళ్ళే చాలామంది ఉన్నారు ఇక్కడ కాబట్టి మరి మా అల్లుని వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే ఉంటుంది. మరి ఎప్పుడు నేను ఇక్కడ వస్తూ ఉంటాను. ఎందుకంటే వినాయకుడిని పెట్టినప్పుడల్లా చాలా అన్నదానం అంటే ఒక పండుగ వాతావరణం లాగా, వినాయక చవితి లాగా పండుగ వాతావరణం లాగా మరి కాలనీలో జరుగుతూ ఉంటుంది. కాలనీ అందరూ మరి కమిటీ సభ్యులు అందరూ కలిసి కాలనీ వాళ్ళకి చెప్పేసేసి కమిటీ సభ్యులు కానీ మరి కాలనీ వాళ్ళు కానీ చాలా భారీ ఎత్తున ఇక్కడ వచ్చేసేసి అన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. మరి ఏదైతేనే ఆ భగవంతుని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలి, ఆరోగ్యాలతో ఉంచాలి. మరి తమ్ముడు ప్రభాకర్ కూడా ఇప్పుడు కాదు 15 ఏళ్ళ నుంచి కూడా మేము తమ్మి అక్క అని చెప్పేసేసి భావనతోటి పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ అయినా అక్క నువ్వు రావాలని చెప్పేసేసి తెల్లపురం మున్సిపాలిటీలో ఈ ఏ ఉన్నా కానీ కంపల్సరీ నాకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళు పిలిచిన మేరకు కూడా నేను కంపల్సరీ ఏదో ఒక టైంలో వచ్చిపోతూ ఉంటాను. అందరూ విఘ్నేశ్వర దైవాలను అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. సో మా అందరికీ మాకు హ్యాపీగా ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులందరినీ ఒక దగ్గర ఒక స్టేజ్ మీద చూస్తున్నాం. ఇలానే మీ అందరు కలిసి ఉండాలని చెప్పి న్యూస్16 కోరుకుంటా ఉంది. మేము ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము పార్టీలు పాటిస్తాం, ఏ పార్టీ వల్ల అయినా కానీ. ఎలక్షన్లు అయిపోయినా తెల్లారి నుంచే మేము అందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాం. పార్టీలో అతీతంగా ఉంటాం మేము. ఏదన్నా పని చేయాలంటే కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. ఏ ప్రోగ్రామ్ కానీ ఇట్లా వినాయకుడు కానీ అమ్మవారు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏది ఉన్నా మేము కలిసిమెలిసి చేసుకుంటాం, ఒక కుటుంబ సభ్యులాగా చేసుకుంటాం. దీంతో పాటు యూత్ కాంగ్రెస్కి సంబంధించిన మహేష్ ఉన్నారు. ఈరోజు మహేష్ ఆధ్వర్యంలో ఈ తెల్లాపూర్ కొమరం భీం కాలనీలో గణేష్ మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే సుమారు 1000 మంది వరకు వచ్చి ఉంటారు, మేము కూడా ఒక గంట నుంచి చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుందన్న? దాదాపు ఈ కొమరం భీం కాలనీలో ఇద్దరు సందర్భ భారీగా ఉంటుంది కాబట్టి మేము ఎంచుకోవడం జరిగింది యూత్ కాంగ్రెస్ నుంచి. మా అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దానికి వచ్చినందుకు, ముఖ్యంగా మా కాలు కార్పొరేటర్ ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇప్పటికే సుమారుగా 1000 మందికి పైగా వచ్చారు, 2000 పైగా వచ్చే ఫ్లోయింగ్ ఉంది కాబట్టి దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు యూత్ కాంగ్రెస్ నుంచి కానీ యూత్లు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం, యూత్కి ఒక మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి 7 ఏళ్ళు పూర్తిగా వస్తుంది మట్టి గణపతిని పెట్టి. ఇక్కడ మీ యూత్ కాంగ్రెస్ తరపు నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ మండప నిర్వాహకుల సపోర్ట్ ఎట్లా ఉంటుంది, అందరూ కలిసి పనిచేస్తున్నారు అనుకోవచ్చా ఇక్కడ?
అంటే ముఖ్యంగా అయితే ఒక ఫ్యామిలీ లాగా ఏర్పాటు అయ్యడం జరిగింది. నాకు ఎప్పటి సందో వీళ్ళందరూ బాబాయిలు కానీ బావలు కానీ అన్నదమ్ముల కారణంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రసాదంతో ఇక్కడికి వచ్చాను నేను. మేము పక్క కాలనీ అయినా కానీ ఇక్కడికి రాగానే పెట్టాను కానీ ఓకే నువ్వే కదా అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మేము కాలనీ ఈ మండపం కాలనీ వాసుల వల్లనే ఇది అన్నదమ్ కార్యక్రమం జరిగింది. చివరిగా తెల్లపూరు ప్రజలంతా బాగుండాలని మహేష్ కోరుకున్నారా గణేశుడిని? ముఖ్యంగా అదే కదా, కరోనా టైంలో 2 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి కరోనా టైం వల్ల చాలామంది యువకులు కానీ సీనియర్ కానీ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అందరికి కూడా సుఖశాంతాలతో ఆరోగ్యాలతో వినాయకుని కుట్ట ఉండాలని కోరుకుంటున్నాం యూత్ కాంగ్రెస్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మట్టి గణపతి దగ్గర ఈరోజు అందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు, పెద్దలంతా వచ్చారు, మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కొమరంభీం కాలనీ ఇంద్రానగర్లో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ కొమరంభీం కాలనీలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఇక్కడ పర్యావరణ గణపతి అని ఒక పేరు పెట్టి ఇక్కడ మన కాలనీ వాసులు ఇంద్రానగర్ నుంచి కానీ ఇక్కడ లీడర్లు కానీ భక్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్లాగే చేయాలని మేము చాలామందికి చెప్పినాం. ఈసారి చాలామంది కూడా ఒక 5-6 కూడా మట్టి గణపతులు తెచ్చిపెట్టడం జరిగింది. ఈ కాలనీలో పర్యావరణాన్ని కాపాడాలని కాలనీ ప్రజలు అందరూ మంచిగా ఉండాలని ఆ గణపతి దేవుని కోరుకుంటూ. సో ఇది ఓవరాల్గా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పి తెల్లాపూర్కి సంబంధించి కొమరంభీం కాలనీలో ఉన్న ఏదైతే మండప నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.